హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్ మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సంయుక్త మీనన్ జంటగా నటించిన మూవీయే విరూపాక్ష ఈ మూవీ ద్వారా సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయిపోయాడు ఎస్విసి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు విభిన్న కథతో తెరకెక్కిన ఈ మూవీ నుండి ఇప్పటి వరకు వచ్చిన టీజర్ కానీ ట్రైలర్ కానీ విశేషంగా ఆకట్టుకున్నాయి దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి మరి ఈ అంచనాల్ని సినిమా అందుకుందా సాయి ధరం తేజ్ ఈ సినిమా ద్వారా హిట్ కొట్టాడా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందా ముందుగా కథ విషయానికి వస్తే ఎనభై తొంభైలలో ఒక ఊరిలో సంభవించే వరుస మరణాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు ఈ మరణాలకు కారణం చేతబడా లేకపోతే ఎవరైనా కావాలని చేస్తుంటారా అనే పాయింట్ ఆధారంగా కథ సాగుతూ ఉంటుంది వాస్తవానికి రూపం లేని కన్నును విరూపాక్ష అంటారు రూపం లేని శక్తితో పోరాటం చేసే చిత్రం కాబట్టి దీనికి విరూపాక్ష అనే టైటిల్ ఖరారు చేశారు సింపుల్గా చెప్పాలంటే ఓ ఫారెస్ట్ ఏరియా రుద్రవనం అనే గ్రామంలో పదిహేనేళ్ల తర్వాత తిరిగి వచ్చిన మహిళ ఆ తర్వాత వరుసగా హత్యలు ఆ చావులకు కారణం తెలుసుకునేందుకు విరూపాక్ష చేసిన పోరాటమే ఈ చిత్రకథ అని చెప్పొచ్చు ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సాయిధరం తేజ్ ప్రమాద నుండి కోలుకున్న తర్వాత నటిస్తున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోయాయి ఇక దీనికి తోడు బ్లాక్ మ్యాజిక్ అనే ఇంట్రెస్టింగ్ కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కడం కూడా ఈ సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది ఒక సినిమాని ఓ ఆసక్తికర పాయింట్తో మొదలుపెట్టారు కథనం కాస్త నెమ్మదిగా మొదలైనప్పటికీ అసలు కథలోకి ఎంట్రీ అయిన తర్వాత మాత్రం చిత్రం థ్రిల్కి గురి చేస్తూ ఆకట్టుకుంటుంది అలాగే సినిమాలో ట్విస్ట్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సాగిపోతాయి అలాగే టేకింగ్ కూడా చాలా కొత్తగా అనిపించింది ముఖ్యంగా డైరెక్టర్ కార్తీక్ దండుకి ఇది మొదటి సినిమా అయినా కూడా టేకింగ్ పరంగా పరిణితి చూపించారు స్టార్టింగ్ నుండి చివరి వరకు కూడా సినిమా ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూ అలరిస్తుంది ఇక సాయిధరం తేజ్ అయితే తన పాత సినిమాలకు భిన్నంగా ఓ ఆసక్తికర పాయింట్ని ఎంచుకోవడం అప్రిషియేట్ చేయాల్సిన విషయం అలాగే డైరెక్టర్ కూడా కథనాన్ని చాలా కొత్తగా రాసుకుని దాన్ని తెరపై కూడా అంతే కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు అలాగే థ్రిల్లర్ జానర్లో తెరకెక్కే సినిమాలు ఆడియన్స్ని చాలా ఈజీగా ఆకట్టుకుంటాయి ఆ థ్రిల్ ఆడియన్స్కి నచ్చేలా ఉండాలి ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి మూఢనమ్మకాలు చేతబడులు జనాల వికృత చర్యలు ఇలాంటి ఎలిమెంట్స్తో సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లింగ్ ఫీల్ కలిగేలా ఈ మూవీని తెరకెక్కించారు యాక్సిడెంట్ తర్వాత సినిమాలకు దూరమైన తేజు ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక నటీ నటుల విషయానికి వచ్చేద్దాం విరూపాక్ష పాత్రలో సాయి తేజ్ అల్లుకుపోయాడు కొత్త తరహా పాత్రలో తనదైన నటనతో మెప్పించాడు అలాగే మీనన్ కూడా తన రోల్కి పూర్తిగా న్యాయం చేసేసింది సునీల్ తనకు దక్కిన పాత్రలో అల్లుకుపోయారు అలాగే బ్రహ్మాజీ పాత్ర కూడా బాగుంది ఆయన నటన ఆకట్టుకుంది రాజీవ్ కనకాల అజయ్ వంటి వారు తమ రోల్స్కి న్యాయం చేశారు మిగతా నటీనటులు పాత్ర పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు ఇక సాంకేతిక విషయాలను తెలుసుకుందాం అజ్నీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి ఆకట్టుకునే సంగీతం అందించాడు ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సుకుమార్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ఇంకా ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు నవీనూలి ఎడిటింగ్ బాగుంది శ్యామ్ దత్ సాయినుద్దీన్ ఫోటోగ్రఫీ అదిరింది ఇలాంటి సినిమాలకు ఫోటోగ్రఫీ అనేది చాలా కీలకం శ్యామ్ దత్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారని చెప్పాలి నిర్మాణ విలువలు బాగున్నాయి మొత్తంగా చూసినట్లయితే సాయి ధరమ్ తేజ్ చేసిన సరికొత్త ప్రయోగం ఆడియన్స్ని మెప్పించేలా ఉంది హాయ్ హలో చెప్పే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ టాకిట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి